ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఘనంగా కొనసాగుతున్న గోదాదేవి నీరాటోత్సవాలు, తిరుచిపై అమ్మవారి వేంచేపు, వేడినీటి అభిషేకం. ముత్యపు కవచంలో గోవిందరాజసం, పెద్దజీయం గారి ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా సమర్పణ. గోవిందరాజస్వామి ఆలయంలో టీటీడీ ఈవో పరిశీలనలు, పనుల వేగవంతానికి అధికారులకు ఆదేశాలు. సకల దేవతా స్వరూపానికి అర్చనలు, భక్తి చైతన్యంలా సాగిన గోపూజలు. పుష్యమాసాన ముంగిళ్లలో మంచు ముత్యాలు, నేత్రానందాన్ని కలిగించే అందమైన రంగవల్లులు, ముగ్గులపై ప్రత్యేక కథనం. తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో శ్రీ ఆండాళ్ మార్గళి నీరాటోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏటా ధనుర్మాసంలో అమ్మవారికి విశేషంగా నీరాటోత్సవాలను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 13వ తేదీ వరకు నీరాటోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఆండాళ్ అమ్మవారు పల్లకీపై ఆసీనురాలై గోవిందరాజస్వామివారి ఆలయం నుంచి ఊరేగింపుగా రామచంద్ర పుష్కరిణి వద్ద ఉన్న నీరాడ మండపానికి చేరుకున్నారు. అక్కడ అర్చకులు అమ్మవారికి ఆరాధనలు జరిపి కర్పూర హారతులు సమర్పించారు. శ్రీ గోవిందరాజస్వామివారికి ఓ అజ్ఞాత భక్తుడు 11 లక్షల విలువ చేసే ముత్యపు కవచాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ఉత్తరమాడు వీధిలోని పెద్దజీయం గారి మఠంలో ముత్యపు కవచానికి టీటీడీ పెద్దజీయర్ స్వామీజీ, చిన్నజీయర్ స్వామీజీ, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పెద్దజీయర్ స్వామీజీ, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు, ఎఫ్ఎన్సీఈఓ బాలాజీ, సిఈ చంద్రశేఖర్లను ఘనంగా సత్కరించారు. తర్వాత ఈ ముత్యపు కవచాన్ని గర్భాలయానికి తీసుకొచ్చి శ్రీ గోవిందరాజస్వామి మూలమూర్తికి అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పరిశీలించారు. తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఈవో ఆలయంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఆలయ ఆవరణలోని లగేజీ కౌంటర్లను, జనరేటర్ గది నిర్మాణాన్ని, వాటర్ సంప్, బుగ్గ అభివృద్ధి పనులను ఈవో పరిశీలించారు. అలాగే ఊంజల మండపం, యాగశాల, అద్దాల మండపాల్లోని శిల్పకళ్లను భక్తులు వీక్షించేలా చేసిన ఏర్పాట్లను, తిరుమల నంబి ఆలయంలో జరుగుతున్న జీర్ణోద్ధరణ పనులను పరిశీలించి అధికారులకు తగిన సూచనలు చేశారు. రంగవల్లులు అనగానే మొదటిగా మనందరికీ గుర్తుకొచ్చేది సంక్రాంతి పర్వదినాలే. పండుగ జరిగి 3 రోజులు ప్రతి ఇల్లు రంగురంగుల ముగ్గులతో ఆకట్టుకుంటుంది. చూపరులకు నేత్రానందాన్ని కలిగిస్తుంది. సాధారణ రోజుల్లోనే కాకుండా ప్రత్యేక పర్వదినాల్లో మరెంతో చక్కగా చాకచక్యంగా మహిళలు రంగవల్లులను తీర్చిదిద్దుతారు. అయితే తమ ముంగిళ్లను అందంగా ఉంచేందుకు వేసే ఈ ముగ్గుల వెనుక ఎన్నో ఆసక్తికర అంశాలు దాగున్నాయి. ఆ విశేషాలపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం. రంగవల్లులు, ముంగిట హరివిల్లులు, లక్ష్మీదేవికి ప్రతిరూపాలు, భక్తి భావాలు స్ఫూరించే చిహ్నాలు, పుష్యమాసంలో కనువిందు చేసే మంచుముత్యాలు, సనాతన హిందూ సంస్కృతి సంప్రదాయాల్లో రంగవల్లులది ఓ ప్రత్యేక స్థానం. సాధారణంగా మహాలక్ష్మి వారాల్లో, పండుగలు, విశేష పర్వదినాల్లో ఇళ్ల ముంగిట అందంగా రంగవల్లులను తీర్చిదిద్దుతారు. ప్రత్యేకించి సంక్రాంతి జరిగే 3 రోజులు ప్రతి ఇల్లు వర్ణమయ శోభితంగా కనువిందు చేస్తుంటుంది. పెద్ద పండుగగా ప్రసిద్ధి చెందిన భోగి, సంక్రాంతి, కనుమ పర్వదినాల్లో ఈ ముగ్గుల సందడి అంతా ఇంతా కాదు.
ముగ్గులతో ఇళ్లు అందంగా కనువిందు చేసే ఉద్దేశ్యమే అయినా రంగవల్లుల వెనుక ఎన్నో ఆసక్తికర విషయాలున్నాయి. సామాజిక, మానసిక, ఆరోగ్య, ఆధ్యాత్మిక పరమైన ఎన్నో కోణాలు, అర్థాలు, పరమార్థాలు దాగి ఉన్నాయి. నిత్యం ఇంటి ముందు వెనుక భాగాన అలాగే తులసి మొక్క వద్ద దీపారాధన చేసే ప్రదేశంలో ముగ్గులు వేస్తే దైవశక్తులను ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్టు అర్థం. తులసి మొక్క వద్ద అష్టదళ పద్మం వేసి దీపారాధన చేస్తే శుభకరం. యజ్ఞ యాగాదులలో యజ్ఞకుండం మీద నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి. దైవ కార్యాలలో కూడా నాలుగు గీతలతో కూడిన ముగ్గులనే వేయాలి. ఇంటి ముందు ముగ్గులో భాగంగా గీసే రెండు గీతలు ఇంట్లోకి దుష్టశక్తులను రాకుండా నిరోధించి ఇంట్లోని లక్ష్మీదేవిని బయటకు వెళ్లకుండా చూస్తాయి. ముగ్గు వేసి దానికి నాలుగు వైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ శుభకార్యాలు, మంగళకరమైన పనులు జరుగుతున్నాయనడానికి గుర్తు. పండుగల సమయంలో ఈ విధంగా ఖచ్చితంగా వేయాలి. ఏ దేవత పూజ చేస్తున్నా దైవాన్ని ప్రతిష్ఠించే పీట మీద మధ్యలో చిన్న ముగ్గు వేసినా నాలుగు వైపులా రెండేసి గీతలను తప్పక గీయాలి. నక్షత్రం ఆకారం వచ్చేలా గీతలతో వేసిన ముగ్గు భూత ప్రేత పిశాచాలను ఆ దరిదాపులకు రాకుండా చూస్తుంది. అంతేకాదు, మనం వేసే పద్మాలు, చుక్కల ముగ్గుల్లో కూడా మనకు తెలియని అనేక కోణాలు దాగి ఉన్నాయి. ఇవి కేవలం గీతలే కాదు, యంత్రాలు కూడా. ముగ్గుల్లో యంత్ర తంత్ర శాస్త్ర రహస్యాలు దాగి ఉండటం వల్ల మనకు హాని కలిగించే చెడ్డ శక్తులను దరిచేరనీయవు. అందుకే ముగ్గును తొక్కకూడదంటారు. దేవతారూపాలను, ఓం, స్వస్తిక్, శ్రీ గుర్తులను పోలిన ముగ్గులను వేయకూడదు. వేసిన వాటిని తొక్కకూడదు. పండుగ వచ్చింది కదా అని నడవడానికి వీలు లేకుండా వాకిలంతా ముగ్గులు పెట్టకూడదు. నూతన వధూవరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టుపక్కల లతలు, పుష్పాలు, గీతలతో కూడిన ముగ్గులు వేయాలి. సాధువులు, సన్యాసులు, బ్రహ్మచారులు ఇంటింటా తిరిగి భిక్షం అడిగే సమయంలో ఏ ఇంటి ముందైనా ముగ్గు లేకపోతే ఆ ఇంటికి వెళ్లరట. ముగ్గులేని ఇంట అశుభం జరిగిందని గుర్తు. ఏ స్త్రీ అయితే దేవాలయంలోనూ అమ్మవారు, శ్రీ మహావిష్ణువు ముందు నిత్యం ముగ్గులు వేస్తుందో ఏడు జన్మల వరకు సౌభాగ్యవతిగా ఉంటుందని భాగవత, బ్రహ్మాండ పురాణాలు చెబుతున్నాయి. సంక్రాంతి ఘడియలు సమీపిస్తున్న వేళ మహిళలు చిన్నపాటి జాగ్రత్తలతో రంగవల్లులను తీర్చిదిద్దుకుంటే అందంగా కనిపించడమే కాకుండా శుభాలకు స్వాగతం పలికినట్టే. అంతేకాదు, స్వయంగా దేవతలే ముంగిళ్లకు వచ్చి ఆశీర్వదించే అదృష్టాన్ని పొందుతారు. సంక్రాంతి ఉత్సవాలలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గోపూజ మహోత్సవాలను ఘనంగా నిర్వహించింది. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో సకల దేవతా స్వరూపమైన గోమాతను పసుపు, కుంకుమలతో అర్చించి కర్పూర నీరాజనాలు సమర్పించిన విశేషాల సమాహారాన్ని ఇప్పుడు తెలుకిద్దాం. చిత్తూరు జిల్లా చెన్నమ్మగారి పల్లిలో శ్రీ చెన్నమ్మ ఆలయంలో గోపూజను ఘనంగా జరిపారు. తొలుత ఆలయ శుద్ధి చేశాక సకల దేవతా స్వరూపమైన గోమాతకు పసుపు, కుంకుమలు, నూతన వస్త్రాలను సమర్పించారు. అనంతరం గోలక్ష్మి అష్టోత్తరాలతో పూజలు చేసి చెన్నమ్మ దేవతకు ప్రత్యేక హారతులు అందించారు. ఆపై టీటీడి నుంచి వచ్చిన పసుపు, కుంకుమలను, కంకణాలను భక్తులకు వితరణ చేశారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని శ్రీ శారదా విద్యామందిర్ ఉన్నత పాఠశాలలో టీటీడి హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో గోపూజ కార్యక్రమాలను వేడుకగా జరిపారు. వేద పండితుల మంత్రోచ్చటనల మధ్యన గోమాతను నూతన వస్త్రాలతో అలంకరించి పసుపు, కుంకుమలతో పూజలు చేశారు. గోమాతకు నైవేద్యం సమర్పించాక కర్పూర నీరాజనాలు సమర్పించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో, శ్రీ సీతారాముల ఆలయాల్లో గోపూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దేవతా స్వరూపమైన గోమాతను భక్తి శ్రద్ధలతో అర్చించి నివేదనలు చేశారు. భక్తులు గో ప్రదక్షిణలతో తరించారు. గోపూజతో కరీంనగర్ జిల్లా తరించింది. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ పిలుపు మేరకు కరీంనగర్ జిల్లాలో మొత్తం 11 చోట్ల గోపూజ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మానకొండూరు మండలం జగ్గయ్యసాగర్లోని
పురాతన రామాలయంలు గోపూజన భక్తి శ్రద్ధలతో జరిపారు. గోమాతకు మేతను అందించారు. నూతన వస్త్ర సమర్పణ గావించాక భక్తుల కోలాటాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా కందుకూరు శ్రీ మార్కండేయ స్వామివారి దేవస్థానంలో గోపూజ జరిగింది. ఈ సందర్భంగా గోమాతను చక్కగా అలంకరించి పసుపు కుంకుమలతో అర్చించి నూతన వస్త్రాలు సమర్పించారు. అలాగే కర్పూర నీరాజనాలతో గోమాత ప్రదక్షిణలు చేశారు. మహబూబ్ నగర్ జిల్లా సలేశ్వరంలో పరమేశ్వరుని ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో గోపూజ కార్యక్రమాలు జరిగాయి. గోమాతకు భక్తులు పసుపు కుంకుమలు సమర్పించి కర్పూర నీరాజనాలు అందించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ శ్రీ చక్రేశ్వర శివ మందిరంలో గోపూజ మహోత్సవం ఘనంగా జరిగింది. ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తొలుత చక్రేశ్వరుడికి పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో గోమాతను అర్చించి ప్రదక్షిణలు చేశారు. అనంతపురంలో శ్రీ శృంగేరి శారదాపీఠంలో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ పిలుపు మేరకు గోపూజ చేశారు. ధార్మిక చైతన్య వ్యాప్తిలో భాగంగా గోపూజలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గోమాతను పట్టు వస్త్రాలతో అలంకరించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. కర్పూర హారతులు గ్రాసాన్ని అందించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా భూపాలపల్లిలో గోపూజ మహోత్సవం జరిగింది. భూపాలపల్లిలోని వెంకటేశ్వర స్వామివారి భక్తులు ఏకరూప వస్త్రాలు ధరించి గోవిందనామ స్మరణతో పసుపు కుంకుమలు సమర్పించి గోప్రదక్షిణ చేశారు. అనంతరం మందిరం ఆవరణలో రంగవల్లుల పోటీలు నిర్వహించారు. విజేతలకు ప్రశంసాపత్రాలను అందజేశారు. అలాగే ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీకాళహస్తిలో గోపూజ జరిగింది. ఇక్కడి గోట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో పిలుపు మేరకు గోపూజ చేశారు. ఈ సందర్భంగా గోశాలలో శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారికి ప్రత్యేక పూజాదికలు చేసి హారతులు సమర్పించారు. అనంతరం గోవులకు పసుపు కుంకుమలతో అర్చించారు, పుష్పాంజలి సమర్పించారు. ఇక విశాఖపట్నం గవర జగ్గయ్యపాలెం శ్రీ రామాలయం వద్ద టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో గోపూజ జరిగింది. సకల దేవతా నిలయమైన గోమాతకు సువాసినులు భక్తి శ్రద్ధలతో గోపాదాలకు పసుపు కుంకుమలు సమర్పించి అష్టోత్తరాలతో అర్చించి మంగళ నీరాజనాలు పలికారు. ఈ సందర్భంగా శ్రీవారి కంకణాలను పంపిణీ చేశారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్, వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గో సంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణే ధ్యేయంగా శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టును టీటీడీ నెలకొల్పింది. ఈ సత్సంకల్పంలో మీరు భాగస్వాములు కండి, శ్రీవారి కరుణామృతాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి, www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని పాత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా ఆండాళమ్మవారికి తమలపాకులతో ప్రత్యేక పూజాదికలు చేశారు. తొలుత ప్రాతకాల అర్చనలు ముగించాక తిరుపావై పారాయణం చేశారు. అనంతరం తమలపాకులతో అమ్మవారిని సుందరంగా అర్చించారు, ధూపదీప నివేదనలు సమర్పించారు. తమలపాకులతో దివ్యంగా దర్శనమిస్తున్న గోదాదేవిని భక్తులు కన్నులారా దర్శించుకుని మనసారా స్మరించారు. తమలపాకుల అలంకరణలో ఉన్న అమ్మవారి దర్శనంతో ఆరోగ్యం సిద్ధిస్తుందని శాస్త్రవచనం. ఇక కాత్యాయని వ్రతంతో తనను కొలిచిన గోదాదేవికి రంగనాథుడు కనిపించి వివాహం చేసుకుంటానని బాస చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని కుడారై ఉత్సవాన్ని ఘనంగా జరిపారు. కృష్ణా జిల్లా మొవ్వ మండలం పెద్దముత్తేవిలో శ్రీకృష్ణాశ్రమంలో గోదా రంగనాథులకు ప్రత్యేక అలంకరణ చేశారు. తదుపరి 108 లీటర్ల ఆవు నెయ్యితో కుడారై ప్రసాదాన్ని సిద్ధం చేసి గోదా రంగనాథులకు నివేదించారు. ఆపై భక్తులకు ప్రసాద వితరణ చేశారు. కుడారై ప్రసాద స్వీకరణతో సకల భాగ్యాలు సిద్ధిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. విజయనగరం జిల్లా బలజపేటలో పురాతన ఆలయమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ధనుర్మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ అర్చకులు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ ముఖమండపానికి తీసుకొచ్చి ప్రత్యేక వేదికపై కొలువు తీర్చారు.
తదుపరి వర్ణమయ పుష్పాలతో అర్చన చేశారు. అనంతరం ధూపదీప నివేదనలు సమర్పించారు. వరంగల్ అర్బన్ జిల్లాలోని భీమేవరపల్లి మండలం కొత్తకొండలో కొలువైన శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. ఆలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ తదితర క్రతువులను నిర్వహించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని నిర్వహించారు. తెలంగాణలో ప్రసిద్ధ క్షేత్రం భద్రాచలంలో కూడారై ఉత్సవం వైభవపేతంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారికి 108 పాత్రల్లో పరమాన్నాన్ని ఉంచి నివేదించారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వివిధ ఆలయాల్లో కూడారై ఉత్సవాన్ని కన్నుల పండుగగా జరిపారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాద్రి సీతారామాలయంలో కూడారై ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆండాళ్ళ అమ్మవారిని, సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని ఆలయంలోని బేడా మండపంలో కొలువు తీర్చారు. అక్కడ 108 గంగాళాల్లో పరమాణాన్ని ఉంచి అమ్మవారికి నైవేద్యం, ధూపం, దీపం సమర్పించారు. మహిళలు అమ్మవారిని సేవించి కుంకుమ పూజలు జరుపుకున్నారు. అర్చకులు తిరుప్పావై పాశురాలను పారాయణం చేశారు. భద్రాచలంలోని సీతారాంనగర్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కూడారాయి ఉత్సవం జరిగింది. ఉత్సవంలో భాగంగా సీతాలక్ష్మణ సమేత స్వామివారిని, ఆండాళ్ళ అమ్మవారిని ఆలయ ఆవరణలో చక్కటి పూదోటలా తీర్చిదిద్దిన మండపానికి తీసుకువచ్చి వేంచేపు చేశారు. 108 గంగాళాల్లో పరమాన్నం ఉంచి పూజలు చేసి అమ్మవారికి నివేదించారు. గోదా అష్టోత్తర శతనామావళిని, కృష్ణ అష్టోత్తర శతనామావళిని పారాయణం చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కొడారాయి ఉత్సవం వేడుకగా జరిగింది. ధనుర్మాసోత్సవాల్లో భాగంగా గోదాదేవి అమ్మవారిని ఆలయ ఆవరణలోని మండపంలో విశేషంగా అలంకరించి కొలువు తీర్చారు. భక్తులు అమ్మవారిని సేవించి కుంకుమార్చనలు చేశారు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని, గోదాదేవిని దర్శించి తరించారు. చిత్తూరు సమీపంలోని గిరింపేటలో నెలవైన శ్రీ దుర్గమ్మ ఆలయంలో రాహుకాల పూజలు వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా దుర్గమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి వెండి కవచాలతో అలంకరించారు. అష్టోత్తరాలను పారాయణం చేసి అమ్మవారికి నివేదనలు అర్పించారు. భక్తులు నిమ్మకాయ దీపాలు, పిండి దీపాలు వెలిగించి నివేదించారు. అదేవిధంగా చిదంబరాలయంలో శివపార్వతులను నందివాహనంపై కొలువు తీర్చి దీపోత్సవం జరిపారు. ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రసిద్ధ ఆలయాలు ధనుర్మాస ఉత్సవాలతో భక్తులకు పరవశాన్ని అందించాయి. ఉత్సవాల్లో భాగంగా గోదాదేవి అమ్మవారికి నిర్వహించిన కూడారాయి ఉత్సవం భక్తులను తన్మయలను చేసింది. ఆ విశేషాల సమాహారం మీకోసం. అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారిని నిత్యం వేకువజామునే తిరుప్పావై పాసురాలతో మేల్కొలిపి షోడశోపచారాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉభయ దేవేరుల సమేత స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి తామర, మల్లెలు, చామంతులు, గులాబీలు, తులసి దళాలతో అర్చించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తిరుప్పావై పాసురాలను పారాయణం చేశారు. నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని పెనుశిల శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామి అమ్మవార్లను సర్వాంగ సుందరంగా అలంకరించి పల్లకిపై కొలువుదీర్చి క్షేత్రోత్సవం నిర్వహించారు. క్షేత్రోత్సవంలో అమ్మవారిని దర్శించి భక్తులు తన్మయులయ్యారు. విశాఖలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో కుడారాయి ఉత్సవం జరిగింది. గోదాదేవి అమ్మవారిని మండపంలో కొలువుదీర్చి ఆగమోక్తంగా అర్చనలు చేశారు. ఆ తరువాత పాత్రలలో ప్రసాదాన్ని నింపి అమ్మవారికి నివేదించారు. భక్తులు కుడారాయ ఉత్సవంలో పాల్గొని అమ్మవారిని మనసారా సేవించి ప్రసాదాలు స్వీకరించారు. విజయవాడలోని దుర్గా అగ్రహారంలో నెలవైన శ్రీ కనక దుర్గమ్మకు స్నపనాభిషేకం జరిగింది. ప్రాతకాలమే అమ్మవారికి పలు సుగంధ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం చేశారు. తర్వాత సర్వాలంకార సుందరంగా అలంకరించి సహస్రనామాలు, అష్టోత్తరాల సహితంగా కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించి పరవశులయ్యారు. ఇక తిరుపతిలోని పెరిందేవి సమేత వరదరాజ స్వామివారి ఆలయంలో తిరుపావై పాసుర ప్రవచనం ఘనంగా జరిగింది. ఏటా ఈ ఆలయంలో ధనుర్మాసంలో ఉదయపూర్వమే పాసుర ప్రవచనం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రఖ్యాత ప్రవచనకర్త డాక్టర్ కె రాజగోపాలన్ పాసురాలను రమణీయంగా వివరించారు. అలాగే అన్నమాచార్య కళామందిరంలోనూ డాక్టర్ చక్రవర్తి రంగనాథన్ ధనుర్మాస ప్రవచనాన్ని సవివరంగా ప్రవచిస్తున్నారు. హైదరాబాద్ మహానగరంలోని పలు ఆలయాల్లో ప్రత్యేక ఉత్సవాలు కనుల పండుగగా జరిగాయి. ఇందులో భాగంగా బర్కత్పూర్ రాఘవేంద్ర స్వామి ఆలయంలో రథోత్సవం జరిగింది. శృంగేరి శారదాపీఠంలో రుక్మిణీ కళ్యాణం, తిరునిలయంలో పద్మావతి అమ్మవారికి స్నపన తిరుమంజనం కార్యక్రమాల్లో భాగ్యనగర వాసులు పాల్గొని తరించారు.
ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ బర్కత్పూర్లోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో రథోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి మధ్వ సంప్రదాయ రీతిలో అర్చనలు చేశారు. ఆపై స్వర్ణాభరణాలు, హారాలు, పూలమాలలతో అలంకరించారు. చక్కగా అలంకరించిన వెండి రథంపై స్వామివారిని వేంచేపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగించారు. భజన బృందాలు గురు రాఘవేంద్ర స్వామిని కీర్తిస్తూ కోలాటాలు, భజనలతో రథోత్సవంలో పాల్గొని తరించారు. అలాగే నల్లకుంటలోని శృంగేరి శంకర మఠంలో రుక్మిణీ కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. 5 రోజుల పాటు జరిగిన భాగవత ప్రవచనం ముగింపు సందర్భంగా రుక్మిణీ కళ్యాణం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని ఉత్సవ వేదికపై కృష్ణస్వామి సమేత రుక్మిణీదేవిని సుందరంగా అలంకరించి కొలువుదీర్చారు. కలశస్థాపన, కలశ పూజ, యజ్ఞోపవీత ధారణ తదితర వైదిక క్రతువులను జరిపారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ రుక్మిణీ కళ్యాణాన్ని నిర్వహించారు. ఇక గర్భాలయంలో కొలువైన శ్రీ శారదా అమ్మవారికి స్వర్ణాభరణాలు, పూలమాలలు, దివ్యాభరణాలతో అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించారు. ఇటు హైదరాబాద్ హిమాయత్ నగర్లోని తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ పద్మావతి దేవికి స్నపన తిరుమంజనం జరిగింది. ఆలయంలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై అమ్మవారిని వేంచేపు చేసి పంచామృతాలు, పవిత్ర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. పసుపు, చందనం, తులసిమాలలు సమర్పించాక మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ముఖద్వారం రావులపాలెంలోని ముసలి రామాలయంలో శ్రీనివాస కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన స్వామివారి కళ్యాణోత్సవం భక్తులకు పరవశ్యాన్ని అందించింది. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన చక్కటి ఉత్సవ వేదికపై సకల ఆభరణ పుష్పశోభితంగా అలంకరించిన స్వామి అమ్మవారులను కొలువు తీర్చారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, అగ్ని ప్రతిష్టాపన, పాద ప్రక్షాళన, కన్యాదానం, జీలకర్ర బెల్లం, మహాసంకల్ప పఠనం చేశారు. ఆపై మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలను విశేషంగా నిర్వహించారు. భక్తులు గోవిందనామస్మరణ చేస్తూ స్వామివారిని సేవించారు. ఇక తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని ఇప్పుడు కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై శుక్రవారం సాయంత్రం కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగింది. హైదరాబాద్కు చెందిన ప్రసన్నరాణి బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన అలరించింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 25,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 9 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 12 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.